రైతుల సమస్యలను పరిష్కరించి యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ మంత్రులు నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్ణ కార్యక్రమానికి ముస్తాబాదు టీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో ముస్తాబాదు జడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనకామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సురేంద్రరావు, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వరి పంటను పండించి జీవనాధారం చేసుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనమని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. అండ్ పార్లమెంటు, ఎమ్మెల్సీస్, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ చౌరస్తాలో చేసేటువంటి ధర్నాకు మద్దతుగా ముస్తాబాద్ మండలం నుంచి వెళ్ళి మేమందరం స్వచ్ఛందంగా పెద్దసారి చేసేటువంటి ధర్నాకు మద్దతుగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మా టీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామ శాఖల అధ్యక్షులకి, మా కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరున ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేసేటువంటి అవకాశం మళ్ళీ 7 ఏళ్ల తర్వాత కలిగింది. రైతులు పండించేటువంటి పంటను కొనుగోలు చేయాలటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారి డిమాండ్ ఉందో, ప్రజల కోరిక ఏదైతే ఉందో దానికి మద్దతుగా ఈరోజు మేము అందరం వెళ్తున్నాం. దయచేసి ప్రజలారా గమనించండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగం పక్షాన్నే ఉంటుంది, రైతుల మేలు కోరుకుంటుంది. మరి అట్లాగే రైతు బిడ్డ, ఉద్యమ నేత, ముఖ్యమంత్రి గారు ఈ మాటను మాత్రం ఎవరు మర్చిపోవద్దని చెప్పి తెలంగాణ రైతుల కోసమే తెలంగాణ బంగారు. హైదరాబాద్లో స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే రాష్ట్ర రైతాంగం గురించి ధర్నా చేసే కార్యక్రమం ఈరోజు 11 గంటలకు ధర్నా చౌక్లో ప్రారంభమవుతుంది. దానికి రాష్ట్ర నలుమూల నుంచి ముఖ్యమైన టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి యొక్క ధర్నాకు సంఘీభావంగా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ముస్తాబాద్ మండలం నుంచి గౌరవ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో దాదాపు 250-300 మంది ముఖ్య కార్యకర్తలందరూ కూడా ప్రారంభమైంది. ఇప్పుడే ధర్నాకు బయలుదేరడం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏం చేసినా తెలంగాణ ప్రజల గురించి అది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఇబ్బంది పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న రైతాంగానికి అండగా ఉంటారు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఇవాళ ఈ చేసే కార్యక్రమం మీ గురించి, మన వడ్లు కొనాలే, వారి ధాన్యం కొనాలని ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ధర్నాకు వచ్చినా రాకున్నా రైతుల ఆలోచించి మీ యొక్క సంపూర్ణ మద్దతు గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉండాలని కోరుకుంటూ ఇవాళ వస్తున్న మా మండలం నుంచి వస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి మండల పాటటువంటి మండల ప్రజలందరికీ, ఇవాళ మోడీ ప్రభుత్వం చేసినటువంటి మొండి వైఖరికి నిరసనగా మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ధర్నాకు వస్తున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మోడీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి చూపిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తున్నా ఉన్నారు. ఏంటనే సమాధానం చెప్పాలి, ఎందుకంటే రైతులు పండించేది వడ్లు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. రైతులు ఎప్పుడైతే మీరు చెడుగా చూస్తారో అప్పుడు పతనమవుతారు. దాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏ లెటర్ అయితే రాసినరో దానికి వెంటనే సమాధానం చెప్పాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పే పెట్టేటువంటి ధర్నాలు ఇప్పుడు కాదు, మిమ్మల్ని పతనం చేసేదాకా కూడా అవి కొనసాగుతాయని చెప్పేసి ఈ మండల ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.